Welcome to my channel. It's me, Shilata Vardhan. Today, I'm going to discuss about diabetes mellitus. Madhumeha vyadhi gurinchi ee roju na topic lo telusukundamu. Diabetes ante emiti, vati lakshanalu mariyu chikitsa inti nivaranalu ee roju mana topic lo telusukundamu. మారుతున్న జీవన శైలి కారణంగా మన శరీరానికి అనేక వ్యాధులు నిలయంగా మారాయి. సో ఈ వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్ మెలైటస్. డయాబెటిస్ అనేది ఒక సాధారణ వ్యాధి కావచ్చు. డయాబెటిస్ వచ్చిందో వారికి జీవిత కాలంలో మధుమేహం తగ్గడం దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. ఈ వ్యాధి 50 ఏళ్ళు నిండిన వారికి వస్తుంది, కానీ జీవన శైలి మరియు ఆహారంలో మార్పుల వలన అంతకన్నా త్వరగానే వచ్చేస్తుంది. మనం చాలా వెబ్సైట్లలో యూట్యూబ్లలో చెబుతూ ఉంటాం, ఇవి తినండి అవి తినండి షుగర్ ఇట్టే తగ్గిపోతుంది అని. కానీ మధుమేహం అనేది రాదు అని చెప్తూ ఉంటారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఒక్కసారి వచ్చిందంటే శాశ్వతంగా తగ్గించడం చాలా కష్టం. దీనికి మందులు మరియు చికిత్సలు ఉన్నాయి, కానీ అవి మన శరీరంలో ఉండే షుగర్ని సమతుల్యంగా ఉంచడానికి మాత్రమే పనిచేస్తాయి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ మరియు కొన్ని చిట్కాలు పాటిస్తే డయాబెటీస్ సమతుల్యతంగా ఉంచుకోవచ్చు. ఈ డయాబెటీస్ లోని రకాలు: ఇన్సులిన్ ఒక రకమైన హార్మోన్. ఇన్సులిన్ యొక్క పని శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడం. ఈ ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని పెరగకుండా నియంత్రిస్తుంది. ఈ డయాబెటీస్ లో మనకి 3 రకాలు ఉంటాయి. 1 టైప్ 1, టైప్ 2 గెస్టేషనల్ డయాబెటీస్. సో ఈ టైప్ 1 లో ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీనిలో బీటా కణాలు ఇన్సులిన్ తయారు చేయవు. డయాబెటీస్ రోగులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు, తద్వారా శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని తగ్గిస్తుంది లేదా శరీరం ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల వస్తుంది. కొంతమంది గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర పరిమాణం పెరిగినప్పుడు ఈ డయాబెటీస్ సంభవిస్తుంది. డయాబెటీస్ యొక్క లక్షణాలు: తరచుగా మూత్ర విసర్జన, యూరిన్ ఎక్కువసార్లు పాస్ చేయటం, కంటి చూపు మందగించడం, నీరసంగా అలసటగా అనిపించడం, పొడి దగ్గు లేదా తరచుగా దాహం వేయటం, ఏదైనా గాయమైనప్పుడు త్వరగా నయం కాకపోవడం, అధికంగా ఆకలి వేయటం, ఆకస్మిక బరువు పెరగడం లేదా ఆకస్మిక బరువు తగ్గడం, ఇవి డయాబెటీస్ లో కనిపించే ప్రధాన లక్షణాలు. డయాబెటీస్ కి కారణాలు: డయాబెటీస్ చికిత్స గురించి మీరు తెలుసుకునే ముందు చక్కెర వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువ వేయించిన లేదా బయట ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరగడం కూడా డయాబెటీస్ కు కారణం. ఎక్కువ తీపి ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉంటే మధుమేహం వస్తుంది. గర్భధారణ సమయంలో డయాబెటీస్ ఉన్నట్లయితే లేదా శిశువు 4 కేజీల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటే అప్పుడు టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ డయాబెటీస్ కూడా పెరుగుతుంది. ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్. ఇప్పుడు మీకు డయాబెటీస్ గురించి చాలా సమాచారం వచ్చింది, ఇప్పుడు దాని చికిత్స గురించి మీరు కూడా తెలుసుకోండి. ఇన్సులిన్ టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు. ఇది కాకుండా ఇన్సులిన్ మందులను కూడా వైద్యులు సిఫార్సు చేస్తారు. సరి అయిన ఆహారం: డయాబెటిక్ రోగులు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందువల్ల డాక్టర్స్ డయాబెటీస్ కోసం ఒక ప్రత్యేకమైన డైట్ చార్ట్ ను తయారు చేసి ఇస్తారు. దానికి అనుకూలంగా తినాలని సిఫార్సు చేస్తారు. ఆకుకూరలు, క్యారెట్లు, టమాటాలు, నారింజ, అరటి, ద్రాక్ష తినవచ్చు. ఇది కాకుండా గుడ్లు, చేపలు, జున్ను మరియు పెరుగు లాంటివి కూడా తినాలి. వ్యాయామం చేయాలి. తినడం మరియు త్రాగడమే కాకుండా వ్యాయామం మరియు యోగా చేయమని వైద్యులు కూడా సలహా ఇస్తారు. శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి సమతుల్యం అవుతుంది మరియు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మెడిసిన్స్: డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కి మందులు కూడా సిఫార్సు చేస్తారు. రోగి యొక్క అనారోగ్యం ప్రకారం డాక్టర్స్ మందులు ఇస్తారు. ఈ వ్యాధికి ఇంటి నివారణ ఏంటో తెలుసుకుందాం. డయాబెటీస్ కోసం హోమ్ రెమెడీస్ ఇప్పుడు మన టాపిక్ లో చూద్దాము. సో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఈ కాకరకాయ రసం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇందులోకి కావలసిన పదార్థాలు: కాకరకాయ, చిటికెడు మిరియాలు, 1 లేదా 2 టీ స్పూన్ల నిమ్మరసం. సో దీన్ని ఎలా తయారు చేయాలంటే కాకరకాయ కడిగి దాని రసాన్ని తీయాలి. ఇప్పుడు కొంచెం రుచి కోసం మిరియాలు, నిమ్మరసం కలపాలి. మీరు ప్రతి ఉదయం ఎప్పుడు తినాలి ఇది అంటే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. ఎంత ప్రయోజకరం! కాకరకాయలు ఫైబర్ ఉంటుంది. ఇది యాంటీ డయాబెటిక్ సమ్మేళనం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంకా దాల్చిన చెక్క. దాల్చిన చెక్క వల్ల
ఉపయోగాలు. పదార్థం: ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాస్ వేడి నీటిలో ఎప్పుడు తాగాలి? ఎంత ప్రయోజనకరం. దాల్చిన చెక్క సుగంధం మసాలా, దీనిని వివిధ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఆక్సిడెంట్లు మంచి మూలం. ఇది డయాబెటిక్ బారిన పడే వాళ్ళకి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా వచ్చేసి మెంతులు. మెంతులు కూడా ఈ షుగర్ లో షుగర్ ఉన్న వారిలో తీసుకుంటారండి. 2 టీ స్పూన్ల మెంతి గింజలు, 2 కప్పుల నీళ్లు. ఈ మెంతులను నానబెట్టి నైట్ అంతా మార్నింగ్ ఆ మెంతులతో పాటు వాటర్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ అనేది మనం నివారించవచ్చు. ఇది జస్ట్ ప్రివెన్షన్ అండి, ఇది ట్రీట్మెంట్ కాదు. సో డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ ఇలాంటివి ఇంట్లో హోమ్ రెమెడీస్ చేయటం వల్ల ఈ షుగర్ అనేది హై అవ్వకుండా ఇంట్లోనే మనం నివారించుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఇవాల్టి టాపిక్ లో మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.